నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 30వ తేదీ తెనాలిలో జరిగే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సోమవారంతో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ. తెనాలికి సంబంధించి 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు వెల్లడించిన ఆర్వో ప్రఖర్ జైన్. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన పట్టణ 31వ వార్డు కౌన్సిలర్ మాన్సారెడ్డి. తెనాలిలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహించిన జె శ్రీ సీత బదిలీ అయ్యారు. అద్దంకి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వెళుతున్న ఆమెకు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో ఆమెను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శాలువ పూలమాలలతో సత్కరించి ఆమె అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత గారు తెనాలి నుండి అద్దంకి స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆమె 3 సంవత్సరాలు ఇక్కడ చాలా మంచిగా అందరికీ చాలా మంచిగా సేవలు అందించారు. ఆమెకి ఆమె యొక్క సేవలను కొనియాడుతూ ఈ రోజున మా బార్ అసోసియేషన్లో సన్మానం జరిపాము. అందుకు మా కార్యవర్గంలోని సభ్యులందరూ కూడా నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. అలాగే పీడిఎం గారు రాజశేఖర్ గారు సెకండ్ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆయన్ని కూడా ఘనంగా సత్కరించుకున్నాము. అలా 2016 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యి 2017 డిసెంబర్ 14న జాయిన్ అయ్యారు. నేను ఫస్ట్ పోస్టింగ్ వైజాగ్లో వచ్చింది నాకు. వైజాగ్లో మన మా తెనాలి ఆడవచ్చు జ్యోతిర్మయ మేడం గారు, ఆనరబుల్ జ్యోతిర్మయ మేడం గారు నా ఫస్ట్ పీడీజే గారు. చాలా మంచి మేడం గారు. ఆవిడ దగ్గరే ఎట్లా మాట్లాడాలి, ఏంటి, అందరితో ఎలా ఉండాలి. ఆవిడ ప్రతి శనివారం మమ్మల్ని అందరినీ పిలిచి జూనియర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించేవారు. సీనియర్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఎలా సలహాలు తీసుకోవాలి, ఎలా ఉండాలి. ఎంత మంచి మేడం గారు అంటే ఆవిడ ఒకరోజు అనుకోకుండానే లేట్ అయింది, ఈ సందర్భంలో చెప్పుకోవాలి అని చెప్పుకుంటున్నాను, దీన్ని షేర్ చేసుకుంటున్నాను. ఆవిడ మంచితనాన్ని మీ అందరి బారి నుంచి వచ్చారు కాబట్టి సరే. నేను సివిల్ చేయలేం కాబట్టి ఆ 498 అట్లాగట్లో ఒక కేసు డిస్కవర్ చేశారు. తర్వాత జూన్ నుంచి మాకు కాన్ఫరెన్స్ జరుగుతుంది ప్రతి ఎవరి వీక్ ఫ్రైడే రోజున. పీడిఎం తెనాలి 12 కేసులు, 10 కేసులు, ఏమన్నా మీరు పనిచేస్తున్నారా అనేవాడు. సరే పనిచేసేది లేదు, మాకు తెలుసు మీకు తెలుసు. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా విపరీతంగా శ్రమించాను నేనైతే ఆ యూనిట్లు గెయిన్ చేయడానికి. అదేవిధంగా కూడా మీరు బాగా కోఆపరేషన్ చేశారు. నా కోర్టు 6:30 దాకా జరిగేది, ఎందుకంటే సిమిలర్గా మరి ఫస్ట్ స్టేడియం ఇన్ఛార్జ్ ఉన్నా నేను. అదేం తర్వాత మళ్ళీ బాపట్లు ఇచ్చారు, మరి ఆ కోర్టు కూడా ఎఫ్ఏసీ ఇచ్చినందుకు వాటికి కూడా న్యాయం చేయాలి కాబట్టి. ఇక్కడ ఫస్ట్ స్టేడియం కోర్టు ఇచ్చినప్పుడు మ్యాక్సిమం నేను ఫస్ట్ స్టేడియం కోర్టు కేసులు కూడా చేశాను. అందులో మా ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్, అది దాదాపు 5000 కేసులు ఉన్న ఆఫీసు. ఆ ఆఫీస్లో నేను చేశాను. కొద్దిగా మా సీనియర్ కొద్దిగా ఆయనకి ఏంటంటే ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత కూడా ఆయనకు కూడా ఎక్కువ ఆతృత ఉండేది, ఈ షరీఫ్ మనం జాగ్రత్తగా చెప్పామా లేదా అని చెప్పి. అలాగా జగములు తిప్పిందిరా, ముచ్చమ్మటలు కక్కిందిరా, అందుకే వరములు పొందిందిరా. అంటే మనకి వినాయకుడి దగ్గర ఒక చిన్న ఎలుక ఉంటుంది, అది ఆయన ఒక వాహనం. అది ఆ వాహనము ఆయన తిప్పే ఆయన వినాయకుడిని తిప్పే వాహనం. ఇది ఎందుకు చెప్పారనంటే కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆమె ఎంత కష్టపడిందనంటే చాలా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎంతో కష్టపడింది. ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్టేజ్కి రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా
ఒక కష్టపడిన వాళ్ళని ఒక విదహరించాలి అని అంటే మనకు తెలుగులో మంచి ఈ యొక్క కామన్ సేయింగ్ మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. యాక్చువల్లీ మేడంతో మేడం హార్డ్లీ మేము 10 సార్లు 12 సార్లు కలిసి ఉంటాం ఈ సంవత్సరంలో. ఎందుకంటే మాలతి మేడం గారు ఉండేటప్పుడు ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత మేడం ఒక్కరవడం, అది సెపరేట్ కాంపౌండ్ అవ్వడం, కలవడానికి అవకాశం ఉండేది కాదు. మరొక మా మధ్య ఒక మంచి గుణం ఏంటంటే, అంటే సెల్ఫ్గా చెప్పుకోకూడదు, ఏ కోట్లు ఏం జరుగుతుందో తొమ్మి చూసి అలవాటు ఎవరికీ లేదు ఇందులో. అందుకు ఎవరి పనాలు చేసుకోవటం వెళ్ళిపోవటం అంతే. అందుకు అక్కడ ఏం జరుగుతుందని కూడా మాకు తెలియదు. మీరు చెప్తే కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈరోజు మేడం ఎంత అంటే మేము నేర్చుకోవాలి మా ఆవిడ దగ్గర, అంత సహనంతో ఉండాలి, ఓపికగా ఉండాలనే విషయాన్ని. ఎందుకంటే జనరల్గా మేడం పేరు సీత అంటే పాజిటివ్ వైబ్రేషన్ డెఫినెట్గా ఉంటుంది. దానికి తోడుగా మహిళ అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్లోనే ఉంటుంది. ఒకవేళ ఆవిడ కోపవంతురాలైతే మాత్రం మీరు అసలు తట్టుకోవడం కూడా మహా కష్టం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 9 మంది సినీ దర్శకులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మే 4 దర్శకుల దినోత్సవం సందర్భంగా సత్కరిస్తున్నట్లుగా మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్శక దిగ్గజం స్వర్గీయ దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా దాసరి స్మారక పురస్కారాన్ని జాతీయ అవార్డు గ్రహీత అంకుర, మౌనం, శ్రీకారం లాంటి చిత్రాల దర్శకుడు సి ఉమామహేశ్వరరావుకు అందజేస్తున్నట్లుగా చెప్పారు. అలాగే దాసరి నారాయణరావు వద్ద అనేక చిత్రాలకు పనిచేసిన అనంతరం 40 సినిమాలకు దర్శకత్వం వహించిన భారత్ పారేపల్లి కూడా దాసరి పురస్కారాన్ని అందుకున్నట్లుగా చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ పురస్కారాన్ని దర్శకుడు బోయపాటి కామేశ్వరరావుకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దర్శకులను అర్చన శ్రీనివాస్ యాదవ్, ఓం సాయి, బి సోమసుందరం, డాడీ శ్రీనివాస్, చలువాది శివప్రసాద్, సువశ్రీ ముఖర్జీలను మా ఏపీ సత్కరిస్తుందన్నారు. ఈ వేడుకలకు అతిథులుగా హీరోయిన్లు దివిజ, మౌనికారెడ్డి, ముంబై హీరోయిన్లు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్ నాయకులు పాల్గొంటున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మా ఏపీ ఆధ్వర్యంలో సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలను జరిపించడం తెనాలికి గర్వకారణం అన్నారు. తెనాలికి చెందిన సీనియర్ నిర్మాత నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ, సాంస్కృతిక రాజధానిగా పిలువబడుతున్న ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో 9 మంది సినీ ప్రముఖులకు దర్శకుడు దాసరి నారాయణరావు పేరిట మా ఏపీ సత్కరించడం ఆంధ్ర దర్శకులను గౌరవించడమేనన్నారు. ఏపీలో సినిమాల నిర్మాణం జరగాలంటే తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు సినీ నటులు వేమూరి విజయభాస్కర్, మిలటరీ ప్రసాద్, దర్శకుడు రత్నాకర్, వెంకీ రావణ్, శ్రీకాంత్, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా దర్శకుడు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా మే 4 9 మంది సినిమా దర్శకులకు తెనాలిలో మా ఏపీ సత్కరిస్తుంది. 9 మంది ఇందులో దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు సి ఉమామహేశ్వరరావు గారికి ఇవ్వటం జరుగుతుంది. ఉమామహేశ్వరరావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంకురం లాంటి సినిమా తీసి జాతీయ అవార్డు కొట్టాడు, నంది అవార్డు కొట్టారు, తర్వాత మౌనం, శ్రీకారం, చాలా చాలా సినిమాలు. సామాజిక అవగాహన, సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు ఆయన. ఆయనకి దాసరి నారాయణరావు గారి స్మారక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాసరి నారాయణరావు గారి దగ్గర సహాయ డైరెక్టర్గా పనిచేసిన భరత్ పారేపల్లి గారిని అదే దాసరి గారి పేరుతో సత్కరించడం కూడా జరుగుతుంది. ఆయన 40 సినిమాలు డైరెక్షన్ చేశారు. ఆ ఇద్దరికీ కూడా దాసరి నారాయణరావు గారి పేరిట పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మన బుర్రిపాలెనికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ గారి స్మారక అవార్డుని బోయపాటి కామేశ్వరరావు గారిని డైరెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దర్శక రత్న దాసరి నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా మే 4 మన తెనాలి మా అధ్యక్షులు దిలీప్ రాజా గారు ఈ కార్యక్రమంలో మనం డైరెక్టర్స్ దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ దినోత్సవంగా జరుపుతామని నిర్ణయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం తెనాలి ఏర్పాటు చేయటం, మరి దిలీప్ రాజా విధంగా ఉండటం, అట్లాగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. తర్వాత కూడా అంటే తెనాలి ఇప్పుడు సినీ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినీ పరిశ్రమ మనకి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రోత్సాహకరంగా లేదు.
కానీ యథార్థంగా కళాకారులు సీనియర్ కళాకారులు ఉండి వారందరూ కూడా తెనాలి కోస్తా జిల్లాల ప్రాంతం నుంచి వెళ్ళిన వారే సినిమా పరిశ్రమకి. తెనాలి పట్టణానికి చెందిన 31వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మాన్సారెడ్డి జనసేన పార్టీలో చేరారు. సోమవారం చెంచిపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సభలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మి అనుచరులతో కలిసి మాన్సారెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పార్టీ పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నవారు జనసేనలో చేరారు. కౌన్సిలర్ మాన్సారెడ్డి దంపతులకు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మికి జనసేన కండువా కప్పి మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పాలకులు రాజ్యాంగానికి బద్దులుగా వ్యవహరించకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్ గా అధికారంలోకి వచ్చిన మాన్సారెడ్డి తను అనుకున్న విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయిన ఆవేదన ఆమెలో కనపడుతుందని నాదెండ్ల మనోహర్ ఆలపాటి రాజా అన్నారు. లోకనాథం ఎప్పుడూ చెబుతాడు, హరిశ్చంద్రుడు అన్న అబద్ధం చెబుతాడు ఏమో, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పను అంటుంటాడు. మరి తెనాలి ప్రాంతానికి చెప్పినవి ఎటుపోతున్నాయో లోకనాథమే చెప్పాలని ఎద్దేవా చేశారు. బొమ్మలతో కూడా రాజకీయం చేస్తారా అని బొమ్మలు కూడా బాధపడుతున్నట్లు కనపడుతుందని పేర్కొన్నారు. గాంధారి 150 మందిని కంటే వైసీపీ మాత్రం 151 మందిని కన్నారని, 5 కోట్ల ఆంధ్రులకు కళ్లకు గంతలు కట్టి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలు పెను తుఫానులాగా మారి వైసీపీ కొట్టుకుపోయే రోజు దగ్గర పడిందని తెలిపారు. మానస మంచి ఆలోచన చేశారని, వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరటం ఒక మంచి పరిణామమని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు కూడా ఆదర్శంగా తీసుకుంటారని నాదెండ్ల మనోహర్ ఆలపాటి రాజా అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు మాన్సారెడ్డి గారి జనసేన పార్టీలో చేరే కార్యక్రమానికి స్ఫూర్తిగా మిమ్మల్ని కూడా స్వాగతిస్తున్నాను. ఆమెతో పాటు మాన్సారెడ్డి గారితో సతీష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మన వ్యవస్థలు మనం నమ్ముకున్నప్పుడు అది మున్సిపాలిటీలు కానివ్వండి, మండలాలు కానివ్వండి, లేదా జిల్లా పరిషత్ కానివ్వండి, నిజాయితీగా మనం కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం పనిచేస్తే మన వార్డుల్లో మన గ్రామాల్లో మన జిల్లాలో మనకి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు మనని నమ్మి ఓటు వేసినప్పుడు మనం నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మాన్సారెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు ఆమె ఆలోచన విధానాలకి కలిసి వస్తాయనే నమ్మకంతో ముందుకొచ్చినప్పుడు సహజంగా ఆ వార్డు ఉన్న ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుని ఉంటారు. మంచి మెజారిటీతో గెలిపించారు, మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక కౌన్సిలర్ గారి దగ్గరికి పెన్షన్స్ విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో, ఇల్లు నిర్మాణం చేసుకునే విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైనది పేదరికంలో ఉన్న కుటుంబాలని ఇంకా ఆదుకుంటారనే నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడాని కోసం నిధులు దుర్వినియోగం చేసుకుని ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు తప్ప నిజంగా పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మార్పు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, మీరు ఎవరి పక్క నిలబడతారో మీరు ఆలోచించుకోండి అనే దాంట్లో ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా విమర్శించుకుంటూ ప్రతిపక్ష పార్టీల్లో ప్రశ్నించే గొంతుల్ని నాయకుల్ని వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఏ విధంగా పరిపాలన సాగిందో మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం వ్యవస్థ నమ్ముకున్నారు. కార్యక్రమంలో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, నాదెండ్ల మనోహర్, సత్యమణి డాక్టర్ నాదెండ్ల మనోహర, జనసేన మహిళా నాయకురాలు రాయపాటి అరుణ, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయురాలు శ్రీ మాన్సారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ రాజలక్ష్మి గారికి, అరుణ గారికి, త్రిమూర్తులు గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అంశాలని మనం పరిగణలో తీసుకున్నట్లయితే గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, ఈ పరిపాలనలో ఎవరు కూడా ప్రశ్నించే
ఆస్కారం లేకుండా డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగేతర శక్తులుగా ఈనాడు ఈ సమాజంలో కొనసాగుతున్నారని చెప్పుకోవటానికి ఈరోజు మరి తల్లి మాన్సార్ రెడ్డి రాజీనామా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమాజం కూడా ఎదగాలని కోరిక సహజం. అలాంటి సహజమైనటువంటి కోరికనే తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఆమెకు ఎదురవటం అనేది ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించండి. ప్రజలకి అవసరమైనటువంటి కోరికను తీర్చలేకపోయానే బాధ భావం మాత్రం ఆమె రాజీనామాలో చాలా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాస్త వార్డులోకి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్తే ఆమె కనపడే దృశ్యాలు బ్రాందీ బాటిల్ అండి అని చెప్పాను. అంటే ఒక మహిళ మరి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి మహిళలకు ఏ రకమైనటువంటి వాగ్దానం చేశాడు? భవిష్యత్తులో నేను ఈ మద్యపానాన్ని నిషేధం చేయకపోతే మరలా మిమ్మల్ని వచ్చి 2024లో ఓటు అడగనని చెప్పినటువంటి మాట తప్పును మడం తప్పునని చెప్పే ఈ నాయకుడు ఏ అంశంలో అయినా సరే ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ కూడా చూడం. అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని మోసం చేయడానికి అనునిత్యం ప్రయత్నం జరిగే ఈ ప్రభుత్వంలో ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. 2021లో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. సో ఈ 3 ఇయర్స్లో వార్డులో కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను. అట్లానే వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం పైన నాకు నాలెడ్జ్ ఉంది. సో అందులో మోస్ట్లీ 50-60% ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను. అట్లానే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం పార్టీలో మనకి క్యాస్ట్ కులం ఏమి చూడకుండా ప్రతి ఒక్కరు అర్హులకి వచ్చేలాగా చూశాను. బట్ ఇవాళ నేను ఈ అలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్. క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు ఆభరణాలు తీసుకువెళ్లరాదని రవాణా శాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. సోమవారం పెదరావూరు విఎస్ఆర్ కాలేజీ వినాయకుని విగ్రహం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిలో భాగంగా తెనాలి ప్రాంతంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరు 50,000 మించి నగదు మరియు ఆభరణాలు తీసుకువెళ్లరాదని తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు పట్టుబడినట్లయితే వాటిని జప్తు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల నియమావళి గడిచేంత వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాల్ రాఘవరావు, సౌజన్య మరియు మధుసూదన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు తెనాలిలో 3 చోట్ల మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా 50,000 మించి అదేవిధంగా విలువైన ఆభరణాలు లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే ఏమైనా ఉచితాలు కానీ తీసుకెళ్తూ ఉంటే అనుమతి లేకుండా వాటిని మేము జప్తు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే FST లేకపోతే SSC టీమ్స్కి అప్పగించడం జరుగుతుంది. మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏమైనా తీసుకెళ్తే దానికి వ్యాలిడ్ ప్రూఫ్ పెట్టుకొని ఉండండి. అంటే మనీ కానీ 50,000 మించి ఉంటే అది ఎందుకు తీసుకెళ్తున్నారు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అదర్వైజ్ దాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళకి మేము సబ్మిట్ చేస్తాము. మీరు వాళ్ళకి ప్రూఫ్ చూపించి వాళ్ళ నుంచి మీరు ఆ నగదు పొందొచ్చు. సో కావున మేము మీకు అందరికి చెప్పడం ఏమంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రయాణించేటప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ప్రయాణించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.